ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఉపవాస ప్రార్థన. ఉపవాసముగా ప్రభు యొక్క పాద సన్నిధిలో గడుపుట మనకు ఎంతో అవసరం. వారంలో ఒక దినం మనము ఉపవాసముగా ప్రభు యొక్క పాద సన్నిధిలో కూడుకొనుచున్నాము. ఒక పూట ఉన్నా ఒక దినము ఉన్నా వాక్యానుసారముగా ఖచ్చితంగా మనం ఉపవాసం ఉండి ప్రార్థించుట మనకు ఎంతో అవసరం. నిర్గమకాండములో మోషే 40 రాత్రింబగళ్ళు ఉపవాసము దేవుని దగ్గర ఉన్నాడు. మత్తయి సువార్త 4 అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉపవాసం ఉన్నారు 40 దినములు. అలా అని మనము ఉండమని ఉండవద్దని కాదు, కానీ దేవుని చిత్తములో మనము ఎంతవరకు ఉండగలము, మన ఆత్మ ప్రాణ దేహములు ప్రభు సన్నిధిలో ఉండగలిగిన ఒక పూటైనా ఒక రోజైనా ఖచ్చితంగా ఉపవాసం ఉండుట ఎంతో అవసరం. ఉపవాసం అనగా ఆహారం తీసుకోకూడదు, నీళ్లు కూడా తాగకూడదు, అది ఖచ్చితమైన ఉపవాసం. అంటే ప్రియమైన వారలారా, ఈ దినము ఉపవాస ప్రార్థన. ఒకవేళ మనకి అనారోగ్యంగా ఉంటే ఆహారం తీసుకోవచ్చండి, అనారోగ్యంగా ఉండి మనం ఉపవాసం ఉండకూడదు. ఒకవేళ అట్లా ఉండుట ద్వారా దేవుని నామానికి మనము దుఃఖము కలిగించిన వాళ్ళమవుతాం. ప్రియమైన వారలారా, ఈ దినం ఉపవాస కోడికి నిమిత్తమై ఆదికాండము 42 అధ్యాయము 36 వచనం ఉపవాస ప్రార్థనలో మనలను మనము దేవుని ఎదుట సరిచేసుకొని క్షమాపణ కోరుకొని చేసే ప్రార్థనే ఉపవాస ప్రార్థన. ఏ విషయంలో ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకోవాలి? అందునిమిత్తమై ఆదికాండము 42 అధ్యాయం 36 వచనం అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు అని కుమారునితో పలికాడు. ఆ మాట ఎందుకు పలకవలసి వచ్చిందంటే, ముగ్గురు కుమారులని తను పోగొట్టుకుంటాను, ఆల్రెడీ ఒక కుమారుణ్ణి పోగొట్టుకున్నాను, సిమ్యోను అక్కడే ఉండిపోయాడు, ఇక బెన్యామీను కూడా తీసుకెళ్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, ఒక తండ్రి దగ్గర నుంచి పిల్లల్ని వేరు చేస్తున్నారు అని అంటాం. ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుందో, ఎంత శోకం ఉంటుందో, ఎంత వేదన ఉంటుందో వాళ్ళకు తెలియటం లేదు. ఆయన పడిన ప్రయాస, ఆ పిల్లల్ని ఈ లోకానికి తీసుకురావటానికి మరి తల్లిదండ్రులు పడిన ప్రయాస వ్యర్థంగా పోతుందని ఎంతో బాధపడుతున్నాడు, వేదన చెందుతూ ఉన్నాడు. అలానే ఈ దినాల్లో కూడా ఒక సంఘము, ఆ సంఘంలో ఉన్నటువంటి ప్రజలు, దైవజనులు ఎంతగా ప్రయాసపడి ప్రార్థించి వేదనతో కన్నీటితో దేవుని సన్నిధిలో కనిపెట్టుట ద్వారా దేవుడు వారికి పిల్లల్ని ఇస్తూ ఉన్నాడు. ఆ పిల్లల్ని మనం దూరం పరుస్తూ దైవజనులకు సంఘమునకు దేవుని పిల్లల్ని దూరపరుస్తూ ఎన్నిసార్లు మనం ఉంటున్నాము? ఇది దినం ప్రశ్న. ఆ రోజు యాకోబు ఎంతో వేదన పడ్డాడు, పుత్రహీనునిగా నన్ను చేస్తున్నారు మీరు అని. పుత్రహీనునిగా చేసింది ఎవరు? 9 మంది కుమారులు. అలానే సంఘాల్లో కూడా దైవజనుల విషయము, దేవుడు వారికిచ్చినటువంటి ఆత్మలను కొందరు సంఘానికి దూరపరుస్తూ సంఘానికి దైవ సేవకులకి పరలోకమందున దేవునికి నష్టాన్ని దుఃఖాన్ని వేదనను మిగిల్చేవారుగా ఉంటున్నారు.
అలాంటి పరిస్థితులు ఒకవేళ మనలో ఏమైనా వచ్చినాయా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈ దినాల్లో సువార్త సేవ చేసి ఆత్మలను సంపాదించుకోవటం కాదండి, సంఘంలో నుంచి ఆత్మలను దొంగిలించే వాళ్ళు ఎక్కువైపోయినారు ఈ దినాన. వాళ్ళు వేదనతో కన్నీటితో ఆత్మలను సంపాదించుకుంటే వీరికి ప్రార్థన లేదు, దేవుడి సన్నిధిలో గడిపేది లేదు. అనేకులను దొంగిలించేటువంటి వారు ఈ దినాల్లో సిద్ధపడుతున్నారు. దొంగిలించడానికి ఆ సంఘంలోనే కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నారు. యేసుప్రభుని పట్టించడానికి శిష్యుల్లోనే ఒక వ్యక్తిని ఎట్లా ఆ రోజు ఉన్నటువంటి వారు వాడుకున్నారో ఈ దినాల్లో కూడా సంఘానికి వెళ్ళే వాళ్ళని మధ్యపెట్టి ఏవో మాటలు చెప్పి దొంగిలించే వాళ్ళు ఎక్కువయ్యారు. తద్వారా తండ్రికి, పరలోకపు తండ్రికి, దైవజనులకు ఎంతో దుఃఖమో శోకం వస్తూ ఉంది. అలాంటి స్థితిలో మనం ఉంటున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందామండి. అందుకే అపొస్తలుడైన పౌలు రోమా పత్రిక రాస్తూ 15:20-21 నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము, వేరే వాళ్ళ పునాది మీద నేను కట్టను అంటున్నాడు ఆయన. దేవుడు నాకంటూ ఒక సంఘం ఇచ్చాడు, వాక్యానుసారంగా ఆత్మలను కట్టుకుంటూ మనం వెళుతున్నాం. అంతేగాని వేరే సంఘస్థులను మనం పిలుచుకొని వేరే పునాది మీద మనం కట్టుకోకుండా ఉండాలంటాడు. అదే చెబుతున్నాడు. ఆయనను గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు చూతురనియు విననివారు గ్రహింతురనియు క్రీస్తు నామము ఎరుగని చోటను సువార్త ప్రకటింపవలనని మిక్కిరి ఆశ గలవాడనయ్యుండి ప్రకటించి తిని. సువార్త లేని చోట్లకెళ్ళి దేవుని గురించి చెప్పి ఆత్మను సంపాదించుకోవాలి. అంతేగాని వేరే సంఘానికి వెళ్ళే వాళ్ళని వాళ్ళని మనం దొంగిలిస్తూ రకరకాల మాటలు చెప్పి ఆశ చూపించి ఆ సంఘంలో ఉన్న వాళ్ళని ఈ సంఘంలో కలుపుకోవటం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. నేనైతే మరి ఒకని పునాది మీద నేను కట్టను అంటున్నాడు. నిజముగా మనము దేవుని పిల్లలమే అయితే మన ద్వారా అనేక ఆత్మలు దేవుని ఇంట్లోకి రావాలి. అంతేగాని మనల్ని బట్టి అనేకులు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉండకూడదు, వెళ్ళేటట్టు మనం చేయకూడదు. ఎన్నిసార్లు అలా చేశాం? అపొస్తలుడైన పౌలు అంటున్నాడు 4:16 క్రీస్తు యేసునందు సువార్త ద్వారా మిమ్మును కంటిని అన్నాడు. అంటే ఆధ్యాత్మికంగా అక్కడున్న ప్రజల్ని ఈయన సంపాదించుకున్నాడు అని అర్థం. అలానే ఒక సంఘంలో దైవ సేవకులు కూడా ఆధ్యాత్మికంగా అనేక ఆత్మలను సువార్త ద్వారా సంపాదించుకుంటారు. ఆ క్రమంలో సంపాదించబడిన నీవు ఇతరులకు ఎలా ఉంటున్నావు? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇంకేమంటున్నాడు 17 ప్రభువునందు నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతి. చూసారా, అపొస్తలుడైన పౌలు యవనస్తుడైన తిమోతితో పలికిన మాట ఏంటంటే, ప్రభువునందు నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు. చూసారా, అలాంటి గొప్ప ఆధిక్యత మనం కలిగి ఉండాలి సంఘంలో. ఒక సంఘానికి అంటుకట్టబడి ఉన్నామంటే ఆ దైవ సేవకుల ప్రార్థనా జీవితాన్ని బట్టి నిన్ను ఆ సంఘానికి అంటుకట్టాడు దేవుడు. మరి ఆ సంఘంలో ఉంటూ ఆత్మలకి ఎలాంటి చేయూతను మనం ఇస్తున్నాము? అందుకే ఇక్కడ నా ప్రియుడు అంటున్నాడు. ఎంత ప్రియమైన వాడుగా యవనస్తులైన తిమోతి ఉంటున్నాడో. ఈ రోజుల్లో కూడా యవనస్తులు ఉంటున్నారు, కానీ దేవునికి ప్రియమైన వాళ్ళుగా దేవునికి సమీపంగా ఉండలేని స్థితిలో ఉంటున్నారు. తద్వారా దేవుని నామమునకు అవమానం కలుగుతూ ఉంది. మనము దొంగిలించిన వాళ్ళముగా ఉంటున్నాం. మన సంఘాన్ని ఎలా మనం కడుతున్నాం? ఎంతకాలమైంది నువ్వు ప్రభుని నమ్ముకొని? తిమోతి లాంటి జీవితం నీకున్నదా? ప్రభు అడుగుతున్నాడు.
ఇంకేమంటున్నాడు? ఫిలోమోను పత్రిక 10వ వచనం, నా బంధకములలో నేను కనిన కుమారుడగు ఒనేసీము. చూసారా, ఒనేసీము గురించి కూడా అదే మాట్లాడుతున్నాడు. ఒనేసీము అనగా సహాయము అని అర్థం. సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి మనం సంఘంలో. అంతేగాని సంఘంలో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ఇంకొక చోటకు బొమ్మని చెప్పే వాళ్ళంగా ఉండకూడదు. పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని దేవుని వాక్యం ద్వారా కట్టడి వేసే వాళ్ళంగా ఉండాలి. అంతేగాని సంఘాన్ని చెదరగొట్టే వాళ్ళంగా మనం ఉండకూడదు. ఉపవాస ప్రార్థనలో ప్రవేశించక మునుపు తిమోతి వలె, ఒనేసిం వలె మనం జీవించాలి. రోమ 15:26లో మాసిలోనియ వారును అకయ వారును కొంత సొమ్ము సందా వేసిరి. 27వ వచనం, శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయ బొద్దులై ఉన్నారు. చూసారా, సహాయకులంగా మనం ఉండాలి. ఒనేసి మనగా సహాయము, తిమోతనగా ప్రియుడు, నమ్మకమైనటువంటి వాడు. అలాంటి జీవితం మనం కలిగి ఉంటున్నామా సంఘంలో ఉంటూ? అలా కాకుండా దైవజనులకు పరలోకపు తండ్రికి విచారమును దుఃఖమును కలిగించే వాళ్ళంగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సహాయం చేసే వాళ్ళంగా ఉండాలి మనం. అలా ఉంటున్నామా? లేని పక్షంలో ప్రభు ఎదుట మనం ఒప్పుకుందాం ప్రియమైన వాళ్ళ. ఇంకా ఆధ్యాత్మిక జీవితంలో తిమోతి, ఒనేసిం అలా ఉన్నారైతే మనం ఎలా ఉండాలంట? ఉపవాస ప్రార్థనలో ప్రవేశించక మునుపు సామెతలు 10వ అధ్యాయం 8వ వచనం, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖము పుట్టించును. చూసారా, జ్ఞానము గల కుమారుడు, బుద్ధి లేని కుమారుడు. ఎలా ఉందాం మనం? జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోష పెడతాడట. అలా ఉండాలి. అలా కాకుండా బుద్ధి లేని కుమారులంగా ఉంటే తల్లికి దుఃఖం కలుగుతుంది. తల్లి అనగా సంఘము. సంఘంలో నుంచి దేవుని పిల్లలు వెళ్తూ ఉన్నప్పుడు సంఘానికి దుఃఖం కలిగించే కుమారులంగా మనం ఉండకూడదు. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సామెతలు 15:20, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. సంఘాన్ని తిరస్కరిస్తున్నామా? సంఘానికి దుఃఖకరంగా ఉంటున్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. సామెతలు 19:26, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. తండ్రికి కీడు చేసేవాడు, దైవజనులకు కీడు చేసేటువంటి వాడు అంటే పుట్టిని మొదలుకొని మృతి పొందేంత వరకు సేవకుడు కావాలి. ఆధ్యాత్మిక తండ్రి సంఘానికి, ఆయనకే కీడు కలిగిస్తూ మనం ఉన్నట్లయితే అవమానాన్ని పొందుతామండి. అలా ఎన్నిసార్లు ఉన్నాం? తల్లికి ఎట్లా, ఎన్నిసార్లు అనగా సంఘానికి ఎన్నిసార్లు దుఃఖాన్ని కలిగించాం? నువ్వు ఏ సంఘానికైతే వెళుతున్నావో ఆ సంఘంలో స్థిరపడిపోయి దేవునికి మహిమకరంగా, సంఘానికి క్షేమకరంగా, దైవజనులకు సహాయకరంగా మనం ఉండాలి. అట్లా ఉండకుండా సంఘానికి దుఃఖం కలిగిస్తూ సంఘాన్ని తిరస్కరించి ఈ సంఘం వద్దులే ఇంకో సంఘానికి పోదాం కనుక ఇలాంటి స్థితి మనలో ఉండకూడదని ప్రభు చెబుతున్నాడండి. అదే పుత్రహీనునిగా చేయటం అంటే. ఇంకా తండ్రికి కీడు చేస్తూ, దైవజనులకు కీడు చేస్తూ, నమ్మకంగా ఉంటానే కీడు చేస్తూ ఉన్నట్లయితే అపకీర్తి, అవమానం తెచ్చుకునే వాళ్ళంగా ఉంటాం. ఇంకా సామెతలు 20:20, తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకట్లు ఆరిపోవును. దూషించే వాళ్ళగా ఉంటున్నాం మనం. అలా ఉండకూడదని ఒకవేళ ఎన్నిసార్లు అలా ఉన్నామో ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకుందాం. 23:22, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఇది శరీర సంబంధమైన, ఆధ్యాత్మికమైన, పరలోకపు తల్లిదండ్రులకు సూచనగా ఉన్నది.
కనుక మనం చేసే పనులను బట్టి సంఘము దైవజనులు దుఃఖంగా విచారంగా ఉండకూడదండి. ఎన్నిసార్లు అలా విచారాన్ని దుఃఖాన్ని మనం కలిగించాం. యాకోబు కుమారుడు అంటున్నాడు, నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు మీరు అని. ఈ రోజుల్లో సంఘాల్లో కూడా దైవజనులకు సంఘమునకు ఇలాంటి స్థితి కలిగించే వాళ్ళు ఉన్నారు. అలాంటి స్థితి ఎన్నిసార్లు మనం కలిగి ఉంటున్నాం. ప్రభువా నన్ను క్షమించని అడుగుదాం. బుద్ధి లేని కుమారుల వలె, బుద్ధిహీనుడైనటువంటి కుమారుల వలె, తండ్రికి కీడు చేసే కుమారుల వలె, దూషించేవారి వలె, నిర్లక్ష్యం చేసేవారి వలె, ఈ ఐదు రీతులుగా ఒకవేళ మనం ఉన్నట్లయితే ప్రభువా నన్ను క్షమించని అడుగుదాం. క్షమాపణ కోరుకొని ప్రభు యొక్క పాద సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థించడం ద్వారా క్షమించమని అడిగి ప్రార్థన చేద్దాం. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు కనుక మనం ఒక సంఘానికి వెళుతూ ఈ లోకంలో సంఘంలో ఆత్మలను దొంగిలించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వారి మాటలు మనం వినకుండా ఏ సంఘంలో నాటబడ్డాము ఆ సంఘంలో అనేక ఆత్మలను సమకూర్చేవారంగా దైవజనంతో కలిసి పనిచేసేవాళ్ళంగా మనం ఉంటే బల నమ్మకమైన మంచి దాసుడా మూడంతల దీవెన దేవుడు మనకిస్తాడు. ఆ రీతిగా మనల్ని మనం ఒప్పుకొని క్షమాపణ కోరుకొని కొంతసేపు మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దారి తొలగితి ఓ ప్రభువానే, దారి తొలగితి నీ శరణు దోచితిని, నీ ప్రేమను పొందితిని, నీ ప్రేమను పొందితిని, నా పాపముల నేను ఒప్పుకొని, నా పాపముల నేను ఒప్పుకొని పశ్చాత్తాపపడితిని, పాప క్షమాపణ కలిగి, పాప క్షమాపణ కలిగి, ఓ ప్రభువానే దారి తొలగితి, ఓ ప్రభువానే దారి తొలగితి నీ శరణు దోచితిని, నీ ప్రేమ